ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పౌరసత్వ బిల్లుపైన వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐగా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి సంది ప్రభుత్వం ప్రజలను మతాలతోటి కులాలతోటి విడగొట్టుకుంటూ రోజు రోజుకు దేశాన్ని విడగొట్టుకుంటూ ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం లౌకిక తత్వం భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ప్రభుత్వం అధికారాలని అధికారాలు లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకించుకుంటూ దాని రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని దేశాన్ని మతాల పేరుతోటి విడగొట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా హక్కులను ఉల్లంఘించుకుంటూ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజలకు మోసం చేస్తూ విడగొట్టడం జరుగుతూ ఉంది. విధంగా మేము ఎస్ఎఫ్ఐగా ఖండించేది ఏంటంటే మతాలతోటి దేశాన్ని విడగొట్టకూడదు. మీరు ఏవైతే ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని మతాలతోటి విభజన చేయకుండా దేశ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ఖండిస్తూ ఉన్నాం. లేకపోతే ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లును వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులకు దేశవ్యాప్తంగా